మెట్రో రైల సంగతి ప్రస్తావన లేదు. రాజధాని నిర్మాణం, పోలవరం పూర్తి చేయడం, రెవెన్యూ రేటు భర్తీ చేయడానికి అవసరమైన నిధులను కేటాయించకుండా నిర్లక్ష్యం చేసింది. ప్రకటించిన కేంద్ర సంస్థల యొక్క నిర్మాణానికి కూడా డబ్బులు కేటాయించలేదు. అందువల్ల అన్ని రకాలుగా ఆంధ్రాన్ని మోసం చేసిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు వామపక్షాలు ప్రతిపక్షాలు ఈ బంద్ కార్యక్రమానికి పిలిపించినాయి. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రం మీద చూపుతున్న వివక్షకి స్వస్తి పలకాలి. రాష్ట్రంలో ఉండే తెలుగుదేశం ప్రభుత్వం ఇంతటి అన్యాయం జరుగుతున్నా నోరు మెదపకుండా ఉదయం ఆందోళన సాయంత్రం విరమణ పద్ధతుల్లో రాష్ట్ర ప్రజానీకానికి రాష్ట్ర ప్రజానీకాన్ని మోసం చేస్తుంది.